తారక్ మామా అయ్యో రామా. భయంకరమైంది, ప్రమాదకరమైంది, ప్రపంచాన్ని కుదిపేసే ఒక ఆర్టికల్ తీసుకొచ్చాను నేను. ఆ ఆర్టికల్ పేరేంటో తెలుసా? క్యాన్సిల్ చేసేద్దాం. అయితే క్యాన్సిల్ చేయి. డాక్టర్ ఏనుగు, ముందు నన్ను చదవనివ్వండి. వినండి, ఈ ప్రపంచంలో ఎక్కువ బాధలు ఎవరికున్నాయి? ఆహారం సమకూర్చుకునే వారికి ఉన్నాయా, లేక ఆహారం సమకూర్చుకోలేని వారికి ఉన్నాయా? సరిగ్గా చెప్పావు. కానీ మనిషి ఆహారం సమకూర్చుకోవడానికి ముందు డబ్బులు సంపాదించుకోవాల్సి ఉంటుంది డాక్టర్ ఏనుగు. డబ్బులు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో డబ్బులు సంపాదించుకోవడం ఎంత కష్టమో తెలుసా డాక్టర్ ఏనుగు? ఎంత కష్టమో తెలుసా? సరిగ్గా చెప్పావు. ఎందుకంటే మనిషి సోమరిపోతు అయిపోయాడు డాక్టర్ ఏనుగు. సోమరిపోతు అయిపోయాడు. ఇంకా చెప్పావు. మనిషి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ లాగా డబ్బులు సంపాదించాలి, అలాగే తినడానికి కూడా ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కావాలి. ఇప్పుడు ఇప్పుడు అన్నానికి బదులుగా ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు అందరూ. ఫాస్ట్ ఫుడ్. అందుకే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది డాక్టర్ ఏనుగు. గ్లోబల్ వార్మింగ్. ఎందుకంటే మనిషి అన్ని పనులు సగం సగం చేస్తున్నాడు. పనులన్నీ కరెక్ట్ గా చేయగలరు, కానీ సరిగ్గా చేయడానికి మనిషి సత్య మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది డాక్టర్ ఏనుగు. సత్య మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా సరిగ్గా చెప్పావు. అందుకే చెప్తున్నా, నా ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడా మళ్ళీ అడవిల్లో ఉండడం మొదలు పెట్టాలని నా ఉద్దేశం. ఇది కూడా సరిగ్గా చెప్పావు. కర్రలన్నీ కూడా పోగు చేసి నిప్పుడు పుట్టించడం మొదలు పెట్టాలి. మళ్ళీ అందరూ పళ్ళు ఆకులు మాత్రమే తినాలి. మళ్ళీ మనుషులు చెట్ల మీద ఉండాలి డాక్టర్ ఏనుగు. చెట్ల మీదే ఉండాలి. నువ్వైతే చెట్టు మీద ఉండాలి పాపారావు, ఎందుకంటే నువ్వు అక్కు పక్షివి కదా. నువ్వైతే ఖచ్చితంగా అడవిలోనే ఉండాలి, ఎందుకంటే నువ్వు ఏనుగు. సరిగ్గా చెప్పావు. నిజానికి నేను చాలా బాగా రాస్తాను, కానీ ఈ రోజు ఆయన నవ్వు ఆపడానికి నేను చాలా దరిద్రంగా ఒక ఆర్టికల్ రాసి ఆయనకి వినిపించాను. అయినా కూడా ఆయన నవ్వుతూనే ఉన్నాడు. ఈ పాపారావు ప్లాన్ కూడా అప్పడం అయిపోయింది. అయినా పాపారావు, అసలు నీ ఐడియానే చెత్తగా ఉంది. నీ ఆర్టికల్ చదివితే ముందే అందరికీ నవ్వు వస్తుంది, ఇక ఆయన నవ్వు ఎలా ఆగుతుందో చెప్పు. ఎవరైనా కోమలి గురించి ఆలోచించండి, తనంత టెన్షన్ పడుతున్నారు. మనం ఏం చేయగలం ఆలోచించండి. దీనికన్నా నువ్వు ఇంకో పని చేస్తుంటే బాగుండేది. ప్రతిరోజు నువ్వు చాలా బాగా రాస్తావు కదా, అవి వినిపించుంటే తన నవ్వు ఆగిపోయి ఉండేది. ఒకటో రకం ముద్దని ముద్ద సుబ్బారావు. ఏం చేస్తే బాగుంటుంది, ఏమీ అర్థం కావడం లేదు. సోది ఒక్క నిమిషం, నేను వెళ్ళి ప్రయత్నం చేసి వస్తాను. నా ప్రయత్నం సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. వెరీ గుడ్, నా బెస్ట్ ఫ్రెండ్ బెండగిరి, త్వరగా వెళ్ళి విజయం సాధించుకురా. మాధురి పద. చూసారు కదా మీరు, ఇది ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ అయిందో. లాఫింగ్ న్యూస్. డాక్టర్ ఏనుగు గారి నవ్వు ఆగే ప్రసక్తి ఎక్కడా కనిపించడం లేదు. ఆయన నాన్ స్టాప్ గా నవ్వుతూ నవ్వుతూనే ఉన్నారు. హఠాత్తుగా డాక్టర్ ఏనుగు గారి విషయంలో నవ్వుతూ నేను టీవీలో కనిపిస్తుంటే చాలా బాగున్నారు కదా. ఏనుగు కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నారు. సరిగ్గా చెప్పావు. హలో డాక్టర్ ఏనుగు బాయ్. రండి రండి మాస్టర్ బెండగిరి, ఖాళీ చేతులతో వచ్చారా, నా కోసం ఏమైనా తీసుకొచ్చారా? వచ్చాను కదా నీకోసం. నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చాను. అయితే చెప్పండి. నేను నిన్నే ఒక న్యూస్ ఛానల్లో చూశాను డాక్టర్ ఏనుగు, ఒకవేళ మనిషి నాన్ స్టాప్ గా నవ్వుతూ ఉంటే అప్పుడు అతనికి ఆకలే వేయదంట. ఎందుకంటే నవ్వడం తినడం నోటితో చేయాలి కదా. నువ్వు ఒకవేళ నవ్వుతూ ఉంటే అప్పుడు భోజనం ఏ విధంగా చేస్తావు? సరిగ్గా చెప్పారు. అందుకే నువ్వు భోజనం చేయడానికైనా ఇలా నవ్వడం ఆపాల్సి ఉంటుంది. నేను చాలా రోజుల తర్వాత కొత్త విషయం వింటున్నాను. ఇంకేదైనా చెప్పండి బెండగిరి మాస్టర్. ఇంకేదైనా చెప్పాలా? చెప్పండి చెప్పండి. చెప్తాను డాక్టర్ ఏనుగు బాయ్. మా జనరేషన్ లో బాబాయ్ గారు ఉండేవారు రత్నగిరిలో.
ఆయన కూడా ఇదే విధంగా నవ్వే జబ్బు పట్టుకుంది. ఆయన ఎక్కడికి వెళ్ళి నవ్వుతూనే ఉండేవారు. దానివల్ల మా పిన్ని, మా నాన్న, మా అన్నయ్య, చాలా టెన్షన్ పడేవారు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళి నవ్వుతూనే ఉండేవారు. చెప్పండి చెప్పండి, చాలా సరదాగా ఉంది. సరదాగా ఉందట. అయితే ఒకసారి ఏమైందంటే హద్దులు దాటేశారు. ఆయన ఒక సమాధి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా నవ్వుతూనే ఉన్నారు. అప్పుడు ఆయన అందరూ ఎంత గట్టిగా కొట్టారంటే నేను అసలు మాటల్లోనే చెప్పలేను. అవునవును, చాలా కొట్టారు, చాలా. అవును డాక్టర్ ఎనుగు భాయ్, చాలా గట్టిగా కొట్టారు, చాలా చాలా గట్టిగా కొట్టారు. నేను కొట్టాల్సిందే కదా. ఎవరైనా సమాధి దగ్గర నవ్వుతారా చెప్పండి. అయ్యో రామా, కోమలి వదిన, ఈయన ఇంతకంటే ఎక్కువ అబద్ధాలు చెప్పలేరు. ఏంటి? సారీ. అవును మాధురి, వెళ్దాం పద. దీన్ని అంటారు చెవిటోడు ముందు శంఖం వదిలేసి. ఇంకా చెప్పారు. హన్స్, కంట్రోల్ కంట్రోల్ ప్లీజ్.